అల్లు అర్జున్ సినిమాలో నాకు ఛాన్స్ రావడం అదృష్టం అని చెబుతోంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి అయితే ఆ అదృష్టం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందట తాజాగా దీనిపై ఓ మీడియాలో మాట్లాడిన సాయి పల్లవి బన్నీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది చాలా ఇంటర్వ్యూస్లో అల్లు అర్జున్ గురించి సాయి పల్లవి మాట్లాడిన విషయం తెలిసిందే కదా ప్రస్తుతం సౌత్లో నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకొని పాత్రకు ఉన్న సినిమాలోనే నటిస్తోంది అగ్రహీరోల సినిమాలో నటించే అవకాశం వచ్చిన క్యారెక్టర్ నచ్చకపోతే రిజెక్ట్ చేసే హీరోయిన్ సాయి పల్లవి మాత్రమే ఈ క్రమంలోనే సాయి పల్లవికి సంబంధించిన ఏ వార్త అయినా ఇట్టే వైరల్గా మారుతూ ఉంటుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నేను స్టార్ హీరోలతో సినిమా చేయాలని అనుకోను నా దృష్టిలో హీరో ఇంపార్టెంట్ కాదు కథ నచ్చితే ఎవరితో అయినా చేస్తా అది స్టార్ హీరోని కాదు కమిడియన్ అయినా సరే ఎవరితో అయినా చేస్తాను అని చెప్పింది అంతేకాదు ఇండస్ట్రీలో తనకు అల్లు అర్జున్ అంటే ఆయన డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది అల్లు అర్జున్ డ్యాన్స్లో ఏదో తెలియని మాయ ఉంటుంది ఆయన డ్యాన్స్ చూస్తుంటే అలానే చూడాలని అనిపిస్తోందంటూ చెప్పింది అంతేకాకుండా అల్లు అర్జున్ గారి సినిమాలో తనకు ఛాన్స్ వచ్చిందని అది తాను అదృష్టంగా భావించారని అలా భావించే లోపే వచ్చిన ఛాన్స్ ఒక్కసారిగా చేజారిపోయిందని చెప్పుకొచ్చింది అయితే ఏ సినిమాలో ఆ ఛాన్స్ వచ్చిందో మాత్రం సాయి పల్లవి వివరించలేదు ఏదేమైనా బన్నీ సినిమాలో ఛాన్స్ వస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన సాయి పల్లవి మళ్ళీ ఆ ఛాన్స్ వెళ్ళిపోవడంతో చాలా బాధపడినట్లు ఆమె మాటల్లోనే చెప్పింది దీంతో బన్నీపై సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి అయితే ఆ మధ్య బన్నీ పుష్పాటులో సాయి పల్లవి ఓ కీ రోల్ ప్లే చేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా చాలా రోజులుగా ఆ వార్తలు వైరల్ అయ్యాయి ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు ఆ వార్తల్లో వాస్తవం లేదని మూవీ టీమ్ చెప్పింది దీన్నిబట్టి పుష్పటులో సాయి పల్లవికి ఆఫర్ వచ్చి ఉంటుందని అలా వచ్చి ఏదో రీజన్ వల్ల రిజెక్ట్ అయి ఉంటుందంటూ సాయి పల్లవిని మాటలను బట్టి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు